సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారని, ఆ నిర్ణయం ప్రకారంగా వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి విలీనం చేయబోతున్నారు, దానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఊహించని ఓటమి తరువాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఎలా రక్షించుకోవాలి అనే అయోమయంలో పడ్డారని, ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని, దానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? పార్టీని రన్ చేయటం. పార్టీని రన్ చేయగలరా అంటే రన్ చేసేటువంటి పరిస్థితి కనిపించట్లా. కారణం ఏంటి అని అంటే, ఆల్రెడీ 11 మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ టచ్లో ఉన్నారు, కొంతమంది జనసేనకు ఉన్నారు, మిగతా బీజేపీకి టచ్లో ఉన్నారు. సో వాళ్ళని కాపాడుకోవడం అనేది ఆయన వల్ల అయ్యేటువంటి పరిస్థితి కాదు అనేది రివ్యూ మీటింగ్ చేసుకున్న తర్వాత ఆయనకు అర్థమైంది. తాడేపల్లిలో 2 రోజుల క్రితం ఆయన ఎమ్మెల్యేలు రమ్మంటేనే అందరూ ఎమ్మెల్యేలు రాలా, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చారు. అంతే తప్ప అసలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రాలా. అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే నీకు అసలు సజ్జల రామకృష్ణ కనిపించట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఉండేటువంటి ఫస్ట్ ఆప్షన్ పార్టీని రన్ చేయడం అనేది సాధ్యం కాదు అనేది అర్థమవుతుంది. సెకండ్ ఆప్షన్ ఏంటి? ఎన్డీఏలోకి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీకి రాజకీయ పరానికి అతీతమైనటువంటి బంధం ఉంది కాబట్టి అటువైపు చూడాలి. ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ కాకుండా బెయిల్ మీద ఉండటానికి సహకారం అందించినటువంటి నరేంద్ర మోడీ అంటే ఆయనకి ఇష్టం. ఈయన కూడా ఆయనకి నేనంటే ఇష్టం అని చెబుతుంటాడు. సో ఆ బంధం కారణంగా బీజేపీతో టచ్లోకి వెళ్ళాలి. బీజేపీతో టచ్లోకి వెళ్ళాలంటే బీజేపీ వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో ఉన్నారు బీజేపీ, కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఓపెనింగ్స్ లేవు. ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలి అని చెప్పేసి ఆఫర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. నరేంద్ర మోడీ డైరెక్ట్గా ఆఫర్ ఇచ్చాడు కానీ ఆయన ఎన్డీఏలో భాగస్వామ్యం కాలేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ బీజేపీలోకి వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లోక్సభలోను రాజ్యసభలోను విలీనం చేయడానికి సిద్ధమవుతుంది, రంగం సిద్ధమవుతుంది. ఏ విధంగా అయితే రాజ్యసభలో తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేశారు గతంలో, అలానే సేమ్ అలానే ఇప్పుడు లోక్సభలో రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలు విలీనం చేయడానికి గెలిచినటువంటి ఎంపీలు అలాగే ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు రెడీగా ఉన్నారు. దానికి విజయసాయి రెడ్డికి టాస్క్ అప్ చెప్పారు అమిత్ షా అనేది ఒకటి ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది. సో అలాంటప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉంటుంది, రెండు ఆప్షన్ కూడా క్లోజ్. సో మూడేంటి ఇక్కడ ఆయనకుండే ఆప్షను? ఒకటి కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళటం, మూడు ఆప్షన్. అంతకుమించి రెండు ఆప్షన్లు క్లోజ్ అయిపోయినాయి, పార్టీని రన్ చేయలేరు. అంటే కాంగ్రెస్ పార్టీలోకి టచ్లోకి వెళ్ళి నిజంగా వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తే మాత్రం ఈయనమైన కేసులు అలాగే ఉండే అవకాశం ఉందా? అంటే ఆయనమైన కేసులు ఉన్న నేపథ్యంలో అరెస్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడేటువంటి ఆ పరిస్థితులు ఉంటాయంటారు. అందుకే దాని థర్డ్ ఆప్షన్ తీసుకున్నారు. ఎందుకు థర్డ్ ఆప్షన్ తీసుకున్నారంటే ఇప్పుడు ఇండియా కూటమి బలంగా ఉంది దేశంలో, అపోజిషన్ గట్టి అపోజిషన్ ఉంది ఇప్పుడు. సో అపోజిషన్ గట్టిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ మునిగిపోయేటప్పుడు ఏదో ఒక ఆధారం అయితే, దొరికిన ఆధారం ఏది ఉంటే దాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తారు ఎవరైనా. ఆ టైప్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అవుతున్నారు అనేది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు అప్రోచ్ అవుతున్నారంటే రెండు రకాలుగా ఆయనకి సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు. ఒకటి ఎలాగో జైలుకి పోవటం ఖాయం అనేది ఆయనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత నేను ఎందుకు ఓడిపోయానో, అవ్వాతాతల ప్రేమ ఏమైపోయిందో, అక్కా చెల్లెళ్ళ అనురాగం ఏమైపోయిందో నాకు తెలియట్లేదు, ఏదో జరిగిందని మాత్రం తెలుసు కానీ ఆధారాలు లేవు కాబట్టి నేనేం మాట్లాడలేను అని ఆయన ఏదో మోసపోయాను అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. సో మోసపోయానని చెప్పి మాట్లాడినటువంటి ఆయన ప్రజల్ని ఆయన మోసం చేశాడు అనేది ఆయనకు అర్థం కావట్లా. భారతదేశ చరిత్రలో ప్రజల్ని నాయకులు మోసం చేశారు తప్పితే ప్రజలు నాయకులను ఎప్పుడు మోసం చేయాల, నాయకులే ప్రజలను మోసం చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ప్రతిసారి వాళ్ళే మోసం చేస్తుంటారు ప్రజల్ని, ప్రజలు ఎప్పుడు మోసం చేయాలి నాయకుల్ని? ఆయన మాత్రం రివర్స్లో చెప్పాడు. సో అలాంటి పరిస్థితుల్లో చెప్తూ ఆయన ఏమన్నాడంటే, గతం కంటే ఎక్కువ ఇబ్బందులు పెట్టేటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది, ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది అని చెప్తున్నాడు ఆయనే చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ జైలుకి పంపించబోతున్నారు అనేది ఆయనకే అర్థమైపోతుంది. అదే కదా, ఇంకంతకంటే ఏముంది? ఆయన చెప్పింది గతంలో ఇబ్బందులు, గతం కంటే ఎక్కువ ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది, ఆయన ఫేస్ చేస్తానన్నాడు. అవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధం అన్నాడు. అంటే డైరెక్ట్గా
ఆయన చెప్పింది ఏంటి, ఇండైరెక్ట్గా జైలుకు మళ్ళీ పంపించబోతున్నారు, జైలుకు పోవాల్సి వస్తుంది అనేదే కదా. అందుకని ఇబ్బందులు ఏమిటి, గతంలో పెట్టిన ఇబ్బందులు అయ్యే కదా. అంటే జైలుకి వెళ్ళిపోతున్నాడు. జైలుకి వన్స్ వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు ఇప్పుడున్నట్టు పరిస్థితులు పార్టీ నిలబడుతుందా, నిలబడే అవకాశం క్వశ్చన్ ఏం లేదు. గతంలో అంటే యతీష్ షర్మిల ఉంది, అలాగే విజయమ్మ తల్లి ఉన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద హోప్స్ ఉండేవి ప్రజలకు అప్పుడు. ఇప్పుడు హోప్స్ పోయినాయి, 5 సంవత్సరాల పరిపాలనలో హోప్స్ ఏ విధంగా పోయినాయి అనేది రిజల్ట్ చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో పార్టీ మనుగడ కష్టం అవుతుంది. అందుకే ఇప్పుడు చివరి ఆప్షన్ కింద ఏం చేసుకున్నాడు, 3 ఆప్షన్ కింద ఆయన కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కనుక షర్మిల ఎలాగూ అక్కడ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి, కేంద్రంలో అపోజిషన్లో కూడా బలమైనటువంటి అపోజిషన్ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఈ ఈ వాయిస్ని, ఈ అరెస్ట్ వీటన్నింటినీ కొంచెం అడ్డుకోవడానికో, లేకపోతే ఎందుకంటే వాయిస్ అట్లీస్ట్ సార్ అక్కడ వినిపించడానికి ఉపయోగపడుతుంది అనేది ఒకటి. ప్లస్ ఈ ఉన్నటువంటి ఎంపీల్లో ఒకళ్ళిద్దరన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిస్తే కనుక ఉంటారు, లేదా ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఉంటారు, నేషనల్ పార్టీ కదా అనేటువంటి ఒక ఒపీనియన్ ఉండి ఉండవచ్చు ఆయనకి. సో ఆ క్రమంలో 2 సెప్టెంబర్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు అనేది తాడేపల్లి వర్గాల నుంచి వినిపిస్తుంది. అంటే అలాంటి చర్చ జరుగుతుంది తాడేపల్లి కోర్టులో ఉండేటువంటి వాళ్ళ కొంతమందిలో. 2 సెప్టెంబర్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి, ఆ సందర్భంగా ఇడుపులపాయకి వెళ్ళి ఇడుపులపాయలో ఆల్రెడీ ఇప్పటికే షర్మిల అలాగే జగన్మోహన్ రెడ్డి మధ్య రాయబారాలు నడుస్తున్నాయి. ఈ రాయబారాలు కాస్త 2 సెప్టెంబర్ నాటికి కొంచెం ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. సో ఆ సందర్భంగా రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాను, తండ్రి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే తన లక్ష్యం అని చెప్పి చెప్పాడు కాబట్టి తండ్రి కోసం నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నానని చెప్పి చెప్పేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ఒక అంశంగా కనిపిస్తుంది. అంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం తన జీవిత లక్ష్యం అని చెప్పి రాజశేఖర రెడ్డి చెప్పారు బతికున్న రోజుల్లో. అది నెరవేరాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయడం ఒకటే మార్గం. ఒకటి రెండు ఏంటంటే ఇది చేసినందువల్ల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ శివకుమార్ తోటి టచ్లోకి వెళ్ళారని చెప్పి వినిపిస్తుంది. ఎవరు, జగన్మోహన్ రెడ్డి. శివకుమారు అత్యంత సన్నిహితుడు వైఎస్ ఫ్యామిలీకి, బెంగళూరు కేంద్రంగా చేసుకుని కర్ణాటక కేంద్రంగా చేసుకుని భారీ ఎత్తున వ్యాపారాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా అన్నదండలు ఇచ్చింది శివకుమార్. ఇప్పుడు కర్ణాటకలో శివకుమార్ గారు కానివ్వండి, సోనియా గారు, అలాగే రాహుల్ గారు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లకుండా ఆపగలరా అంటే ఆపలేరు వాళ్ళు. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారనేటువంటి వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంటుందిగా, లేదంటే ఆ వాయిస్ కూడా వినిపించరు కదా. బలమైనటువంటి ప్రతిపక్షంతో లేకపోతే వాయిస్ రెండో వాయిస్ బయట రాదు. కాబట్టి అట్లీస్ట్ వాయిస్ వినిపించడానికి నీకు ప్రతిపక్షం అనేది లాస్ట్ ఆప్షన్, అందుకే 3 ఆప్షన్ కింద తీసుకుంటారు. సో లాస్ట్ ఆప్షన్ అది అంతకుమించి లేదు కదా. ఇప్పుడు 2 ఆప్షన్లు మూసుకుని పోయి అలాంటప్పుడు 3 ఆప్షన్ కింద తీసుకుంటారు కదా. తీసుకున్నప్పుడు అట్లీస్ట్ చట్టసభల్లో ఢిల్లీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయే అంశాన్ని వాళ్ళు వినిపించే అవకాశం ఉంది. ప్లస్ ఇప్పుడు ఏంటి, కేసీ వేణుగోపాల్తో టచ్లోకి వెళ్ళారు ఈయన, అసలు ఎలక్షన్ ముందే వెళ్ళారని చెప్పి ఒక లీక్ ఉంది, రాజకీయంగా చర్చ నడిచింది. ఎన్నికల ముందే వెళ్ళాడు కేసీ వేణుగోపాల్తో టచ్లోకి జగన్మోహన్ రెడ్డి అని. అలాగే ఇప్పుడు శివకుమార్ తోటి అన్ని ఆపరేషన్స్ మొత్తం చేస్తూ ఉంటుంది వైఎస్ ఫ్యామిలీ. నీకు లాస్ట్కి సూర్యుడు కూడా శివకుమార్తో టచ్లో ఉంటాడు. సో ఇవంతా కూడా వైఎస్ ఫ్యామిలీ శివకుమార్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. శివకుమార్ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ అంతా పూర్తి చేయడానికి 2 సెప్టెంబర్ లోపల పూర్తి చేసి 2 సెప్టెంబర్ ఈ విలీనం ప్రక్రియ అనేది మొత్తం ముగించాలి అనేది. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కోర్ ఓట్ బ్యాంకు క్రిస్టియన్, ముస్లిం ఓట్ బ్యాంక్. ముస్లిమ్స్ అలా మొన్న ఎలక్షన్లో వెళ్ళలేదు వాస్తవంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో. కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే వేస్తారు ముస్లిమ్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి కోర్ ఓట్ బ్యాంక్ ఏంటంటే కేవలం క్రిస్టియన్ ఓట్ బ్యాంకే, అది కూడా క్రిస్టియన్ మాల ఎక్కువ ఓట్ బ్యాంకు.
మిగతాది కొంత సామాజిక వర్గం పరంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంత మిగతాది కొంచెం కొంత అక్కడక్కడ వేశారు. వాస్తవంగా వాళ్ళకు వచ్చింది 39% అండి. ఆ 39% కూడా రాదని, వాస్తవంగా 25% వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశారు. ఈయన ఏదో ఈవీఎంలు ఢిల్లీ వెళ్ళి ఏదో చేశారని చెప్పి ఆయన మీద ఆరోపణలు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి మీద. మామూలుగా అయితే 25% లోపే వస్తుందని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీల్చుకోవాలి యాక్చువల్ ఈ ఎలక్షన్ లో. నెక్స్ట్ ఎలక్షన్ 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ భారీగా చీల్చుకునే అవకాశం ఉంది, బలపడుతుంది, ఎందుకంటే షర్మిల ఉన్నారు కాబట్టి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా డిజాస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అన్ని రకాలుగా నష్టపోతారు కాబట్టి రెండు పార్టీలు కలిసి ఉంటావు అని అంటే అది కుదరదని చెప్పి సోనియా గాంధీ చెప్పినట్టు తెలుస్తుంది. అసలు అంతకుముందు విలీనం చేస్తానన్నారు కదా బిల్లు ఇచ్చినప్పుడు, కాబట్టి విలీనం చేయమని చెప్పు అని చెప్పి సోనియా గాంధీ ఏదో చెప్పారని చెప్పి దానికి సంబంధించి కేసీ వేణుగోపాల్ అలాగే డికే సుకుమార్ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇదంతా 2 సెప్టెంబర్కి కంప్లీట్ అయిపోయి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం ముగుస్తుంది, విలీనం అవుతుంది కాబోతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బాగా సీరియస్గా జరుగుతున్నట్టు చర్చ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.